హాయ్ వెల్కమ్ టు లీలాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈరోజు నేను చేసే రెసిపీ ప్రసాదం పుల్హారా మనం గుడిలో తినే పులిహోర కొంచెమైనా సరే అమృతంలో ఉంటుంది కదా సేమ్ అలాంటి టేస్ట్ తోటే పులిహోరని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం టెంపుల్ స్టైల్లో పులిహోరని చేసే విధానంలో చాలా సీక్రెట్స్ ఉంటాయి సో ఆ సీక్రెట్స్ ఏంటో మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా వేడి నీటిలో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని వేసుకోవాలి ఈ చింతపండుని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న చింతపండుని బాగా పిసికి గుజ్జుని తీసుకోవాలి ఈ గుజ్జుని ఫిల్టర్ చేసుకోవాలి ఈ గుజ్జుని తీసుకున్న తర్వాత ఈ చింతపండు పల్ప్ని పాడేయకుండా మనం ఇత్తడి సామానం కానీ క్లీన్ చేసుకుంటే అసలు మరకులు అనేవి లేకుండా కొత్త వాటిలో మెరిసిపోతాయి టూ ఫిఫ్టీ గ్రామ్స్ సోనా మసూరి బియ్యాన్ని తీసుకుని వాష్ చేసుకోవాలి నేను ఈ పెద్ద గ్లాస్తో తీసుకున్నాను ఈ బియ్యాన్ని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి టెంపుల్ స్టైల్ పులిహోర అంత టేస్ట్గా రావడాని కోసం ఒక సీక్రెట్ మసాలా పౌడర్ని ప్రిపేర్ చేస్తారు దానికోసం ఒక పాన్ పెట్టుకుని ఒక పావు స్పూన్ మెంతుల్ని వేసుకోవాలి వన్ స్పూన్ శనగపప్పుని వేసుకోవాలి వన్ స్పూన్ ధనియాలని కూడా వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ ఆవాల్ని వేసుకోవాలి వన్ స్పూన్ జీలకర్ర అలానే ఒక హాఫ్ స్పూన్ మిరియాలని యాడ్ చేసుకుని త్వరగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మసాలాలు మాడకుండా ఇలా ఈవెన్గా ఫ్రై అవ్వేలా చేసుకోవాలి మసాలాలు దోరగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక వన్ స్పూన్ నువ్వులని యాడ్ చేసుకోవాలి పాన్ వేడికే మనకి నువ్వులు ఫ్రై అయిపోతాయి ఇలా ఒకసారి టర్న్ చేసుకుంటే నువ్వులు కూడా బాగా ఫ్రై అయిపోతాయి ఇవి పక్కన పెట్టుకుని చల్లారిన తర్వాత మిక్సీకి యాడ్ చేసుకుని మెత్తగా పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలని తీసుకుని ఫుల్గా కట్ చేసుకోకుండా ఇలా నైఫ్తో మూడు నాలుగు ఘాట్లు పెట్టుకోవాలి అప్పుడే మనకి గింజలు బయటికి రాకుండా ఉంటాయి స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలని వేసుకుని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫిల్టర్ చేసుకున్న చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చింతపండు పులుసుని చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా చింతపండు పులుసు ఉడుకుతున్న టైంలో కొంచెం బెల్లంని యాడ్ చేసుకోవాలి ఇలా పులుసులో మనం కొంచెం బెల్లంని యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మధ్య మధ్యలో స్పూన్తో కలుపుతూ ఉండాలి లేదంటే పులుసు పట్టేస్తుంది మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందాం ఇలా పులుసు కొంచెం చిక్కగా అవే టైంలో ఒక రెండు రెమ్మలు కరివేపాకుని యాడ్ చేసుకోండి పులుసుకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా చింతపండు పులుసు చిక్కగా అయ్యేంత వరకు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి రైస్ బాయిల్ చేయడం కోసం ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని బాయిల్ చేసుకోండి వాటర్ బాయిల్ అయ్యే టైంలో సాల్ట్ని యాడ్ చేసుకోండి అలానే వన్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకుంటే రైస్ పొడి పొడిగా వస్తుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం ఈ టిప్ రైస్ బాయిల్ చేస్తున్న టైంలోనే వాటర్లో పసుపుని కానీ యాడ్ చేసుకుంటే రైస్ అంతా ఈవెన్గా కలర్ వస్తుంది ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకుని కుక్ చేసుకోవాలి రైస్ ఇలా కుక్ అవుతే సరిపోతుంది నార్మల్గా మనం తినే రైస్ కన్నా కొంచెం పలుకుగా కుక్ చేసుకోవాలి రైస్ కుక్ చేసుకున్న తర్వాత అన్నాన్ని వార్చుకోవాలి మీరు కుక్కర్లో చేసిన రైస్కి అలానే వార్చుకున్న రైస్కి పుల్హార్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది లేదంటే మీరు అన్నాన్ని చిల్లలు బుట్టలైనా వేసుకోవచ్చు ఇలా కుక్ చేసుకున్న రైస్ని ఒక ప్లేట్లో వేసుకుని చల్లర పెట్టుకోండి పుల్హార పోపు కోసం ఒక పాన్ పెట్టుకుని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టూ స్పూన్స్ వేరుశనగ వేరుశనగళ్ళను యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి వేరుశనగ గుళ్ళు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక వన్ స్పూన్ శనగపప్పుని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి తర్వాత ఒక వన్ స్పూన్ ఆవాలని వేసుకోవాలి అలానే వన్ స్పూన్ మినపప్పుని యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి పోపు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఒక ఆరు ఎండుమిరపకాయలని వేసుకోవాలి ఎండుమిరపకాయలని లాస్ట్లో వేసుకోవడం వల్ల మాడకుండా ఉంటాయి ఆల్రెడీ మనం చింతపండు గుజ్జులో మిరపకాయలను వేసుకున్నాం కదా కొంచెం స్పైసీగా ఉండడం కోసం ఇప్పుడు కూడా ఒక నాలుగు పచ్చిమిరపకాయలని కట్ చేసుకుని యాడ్ చేసుకోండి పులిహోర టేస్ట్ అంతా పోపులోనే దాగి ఉంటుంది కాబట్టి పోపుని మాడకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక వన్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి అలానే చిన్నగా తరిగిన అల్లం ముక్కల్ని ఒక వన్ స్పూన్ యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది పోపు అంతా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పావు స్పూన్ ఇంగువుని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి ఇంగువుని యాడ్ చేయగానే మనకి పోపు అంతా మంచి సువాసన వస్తుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనం ఆల్రెడీ రైస్ కుక్ చేసుకునేప్పుడే సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని రైస్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ముందే ఉడకబెట్టుకున్న చింతపండు గుజ్జుని యాడ్ చేసుకుని రైస్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి గుర్తుపెట్టుకోండి మనం పులహార్కి రైస్ కలిపేటప్పుడు ఎక్కువగా కలుపుకున్నా ఇలా పైపైనే కలుపుకుంటే అన్నం ముద్ద కట్టకుండా పొడి పొడిగా ఉంటుంది మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి ఈ పౌడర్ని పోపు వేసే ముందే కలుపుకుంటే బాగా కలుస్తుంది పోపు తర్వాత కానీ పౌడర్ యాడ్ చేస్తే పౌడర్ అంతా ముద్దలుగా కట్టేస్తుంది చివరిగా పోపుని యాడ్ చేసుకుని కలుపుకోవాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి పోపు కలపడం రాకపోతే కొంచెం రైస్ వైట్ కలర్లో ఉండి చూడడానికి అంత బాగుండదు అందుకే నేను రైస్ కుక్ చేసే టైంలోనే వాటర్లో పసుపుని యాడ్ చేశాను కాబట్టి మీకు రైస్ అంతా ఈవెన్గా ఒకే కలర్లో చూడడానికి చాలా బాగుంటుంది అంతేనండి చాలా టేస్టీగా ఉండే టెంపుల్ స్టైల్లో పులిహోర రెడీ అయిపోయింది ఈ పులిహోరని చూస్తుంటే మీకు కూడా ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది కదా సో మీరు కూడా ఇంకా లేట్ చేయకుండా ఈ పులిహోరని ప్రిపేర్ చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ